నీకేం చెప్పానయ్యా? ఈ దరిద్రాన్ని మళ్ళీ ఇంటికి తీసుకురావద్దు అని చెప్పాను కదా. నా బిడ్డతో మాత్రమే నువ్వు ఇంటికి తిరిగి రావాలి అని చెప్పాను కదా. అది గనక నా ఇంట్లో అడుగు పెడితే నేను చచ్చినంత ఒట్టే అని అన్నాను కదా. అయినా కూడా దాన్ని తీసుకొచ్చావంటే అర్థమేంటయ్యా? నేను చచ్చినా కూడా పర్వాలేదనే కదా. అలా ఎందుకు అనుకుంటాను సర్లా? మరి దాన్ని ఎందుకు తీసుకొచ్చావు? చిన్నపిల్ల సర్లా, ఇంటికి కాకపోతే తనింకెక్కడికెళ్తుంది? మనం తప్ప తనకెవరున్నారు చెప్పు. వాళ్ళమ్మ ఉంది కదా జైల్లో. సరళ, ఏం మాట్లాడుతున్నావు? చిన్నపిల్లని కూడా ఆలోచించకుండా అర్థం లేకుండా అలా మాట్లాడతావేంటి? నేను అర్థవంతంగానే మాట్లాడుతున్నాను, నీకే అర్థమై చావట్లేదు. నా కర్మ కొద్ది అయినా నాకు తెలియక అడుగుతాను, దీని గురించి, దీనమ్మ గురించి మనం ఎందుకు ఆలోచించాలి? ఎందుకు ఆలోచించాలి? వాళ్ళు చేసిన ఘనకార్యాలు మర్చిపోయావా? మావయ్య గారు ప్రాణాలు పోవడానికి కారణం వీళ్ళమ్మ. మన ఆస్తులు పోవడానికి కారణం వీళ్ళమ్మ. ఇప్పుడు మన ప్రాణాలు కూడా పోవాలని ఈ దరిద్రాన్ని మన ఇంటికి పంపించింది వీళ్ళమ్మ. ఒక్క నిమిషం, మాటి మాటికి ఇది కావేరీ ఇల్లు, కావేరీ ఇల్లు అని అంటున్నావు. ఇదిగో డాక్యుమెంట్లు, ఇచ్చే దానికిచ్చే. అక్కర్లేదు, మనకి ఇల్లు అక్కర్లేదు, వెంటనే అద్దింట్లోకి మారిపోదాం. ఇది మాత్రం నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. సరళ, మూర్ఖంగా మాట్లాడుకు. ఎప్పుడో జరిగిందానికి చిన్నీకి సంబంధమేంటి? ఎప్పుడో జరగడమేంటయ్యా? ఈవిడగారు మన ఇంట్లో కాలు పెట్టాక ఎన్ని ఘోరాలు జరగలేదు, మర్చిపోయావా? ఇదొచ్చాక మన ఇంట్లో ఒక్క మంచి జరిగిందా చెప్పు, ఒక్క మంచి జరిగిందా? మొదటిసారి ములాఖత్కి దీన్ని తీసుకునెళ్ళు. ఏం జరిగింది? బస్సులో నుంచి పడి చెయ్యి విరగొట్టుకున్నావు, మర్చిపోయావా? వాళ్ళమ్మని వెతకడం కోసం చందు చెత్త పరీక్ష మాన్పించి ఊరంతా తిప్పించింది, మర్చిపోయావా? వాళ్ళమ్మ చీర నేను కట్టుకున్నానని పెద్ద రాద్ధాంతం చేసి నా ఇంట్లోనే నాకు అవమానం చేసింది, మర్చిపోయావా? చివరికి వాళ్ళమ్మకి తాయెత్తు కట్టాలని ఎవ్వరికీ చెప్పకుండా నా బిడ్డని తీసుకుని హైదరాబాద్ వెళ్ళింది. వాడు తిరిగి వచ్చేంత వరకు అరచేతుల్లో ప్రాణాలు పెట్టుకున్నానయ్యా, ప్రాణాలు పెట్టుకున్నాను. ఇలాంటి నష్ట జాతకరాలు, మనల్ని కష్టపెట్టే జాతకరాలు